ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వేదంలో యజుర్వేద సంబంధమైనటువంటి శిక్షావళిలో ఒక మాట కనబడుతుంది, జిహ్వామే మధుమత్తమ. ఇది గొప్ప ఋషివాక్యంగా భావన చేయాలి. నా నాలిక మిక్కిలిగా మాధుర్యము కలది అగుగాక అన్నారు ఇక్కడ. అంటే నాలుక తీయగా ఉండాలి అనేది చక్కగా మనం అర్థం చేసుకుంటే చెప్పుకునే వాక్యం. నాలుక తీయగా ఉండడం అంటే ఏమిటి? ఎవరైనా సరే మనకు మంచి వార్త చెప్పారనుకోండి, వాడి నోట్లో పంచదార వేయాలి లేదా తీపి పదార్థం ఇవ్వాలి అంటూ ఉంటాం. అలాగే ఎప్పుడైనా శుభవార్త చెప్పేటప్పుడు అవతల వాళ్ళకి ముందు ఒక మధుర పదార్థం ఇస్తాం. దీని భావం ఏంటి? ఇది వేద సంస్కృతి నుంచే వచ్చింది అని మనం గ్రహించవలసిన అంశం. ఒక శుభవార్తకి నాలుకని తీపిపరచడానికి ఏదో అనుబంధం ఉన్నది. శుభవార్త దేని ద్వారా చెప్తారు? నోటి ద్వారా చెప్తారు. కనుక శుభవార్త అంటే తీయని వార్త. కనుక తీయని వార్త వినిపించాలన్నా నోరు తీపి చేయడం ఒకటి, తీయని వార్త వినడమే అవతల వాళ్ళ నోటు నుంచి తీయదనం వినబడినట్లు. కనుక నోటిని తీపి చేయడం అనే పద్ధతి మంచి మాట వల్ల, మంచి వార్త వల్ల లభిస్తున్నది. కానీ జిఫామే మధుమత్తం అంటే నా నాలుక ఎప్పుడు తీయగా ఉండుగాక అంటే అర్థమేంటి? మనం ఎప్పుడైనా సరే మంచి మాట్లాడాలి అని అర్థం. నాలుక తీపిదనం అంటే నాలుక మీద పంచదార వేసుకు తిరగడం కాదు, మంచి మాటలు నాలుక నుంచి మాట్లాడినప్పుడే మన నాలుక తీయగా ఉన్నట్లు లెక్క. మంచి మాటలు అంటే ఏమిటి? అదొక పెద్ద నిర్వచనం. మంచి మాటలంటే మొట్టమొదటిగా సత్యం అనేది మాటకి లభించే మొదటి మంచితనం. కనుక సత్యంగా పలకాలి. రెండవది ప్రియంగా మాట్లాడడం, ఇది చాలా ప్రధానం. అవతల వారికి ఎల్లవేళలా కూడా మనం బాధ కలగకుండా ప్రియంగా మాట్లాడగలగాలి, తెలియాలి. మంచి మాటనైనా కూడా నొప్పించకుండా చెప్పడం గొప్ప కళ. అందుకే ప్రియంగా మాట్లాడడం ఒకటి. దాని తర్వాత హితంగా మాట్లాడడం మూడవది. కొందరు ఇష్టంగా మాట్లాడతారు తప్ప హితంగా మాట్లాడరు. మనకేం పోయింది, ఏదో మంచి మాటలు నాలుగు ఆడి వచ్చేద్దాం అని అనుకుంటాం. కానీ అవతల వాడికి హితం చెప్పడం కూడా మంచి కిందకే వస్తుంది. కనుక సత్యం, ప్రియం, హితం మూడు చెప్పారు. ఇక నాలుగవది ఏమిటయ్యా? వాక్కును తీపిపరిచేది అంటే నిరంతరం వాక్కునందు భగవన్ నామం ఉండుట. ఇది అత్యంత ప్రధానం. ఎవడి నోట నిరంతరం భగవన్ నామం ఉంటుందో వాడి నాలిక ఎల్లవేళలా మిక్కిలి మాధుర్యంగా ఉన్నట్లే. అందుకే భగవన్ నామం చాలా మధురం అనేది ఎవడికి తెలుస్తుంది అంటే ఆ భగవన్ నామాన్ని జపించేవాడికి తెలుస్తుంది. అసలు వాటి మీద రుచే లేకుండా ప్రాపంచిక విషయంలో రుచులను తిరిగేవారికి దాని గురించి చెప్పినా అర్థం కాదు. అందుకే శ్రీరామ నీనామేమి రుచిరా, ఓ రామ నీనామం ఎంతో రుచిరా అన్నాడు రామదాసు. రామనామపు రుచి ఆయనకి తెలుసు. అదేవిధంగా త్యాగజీ కూడా దధి నవనీత క్షీరములు రుచో దాసరథి ధ్యాన భజన సుధారసము రుచో నిజముగ పల్కు మనస అన్నాడు. అందుకు దధి నవనీత క్షీరాదుల కంటే మధురమైనది భగవన్ నామం. కనుక నాలుకకి పదార్థాలు రుచుకుంటే భగవన్ నామం రుచి చాలా గొప్పది అని చెప్తున్నారు ఇక్కడ. పైగా భగవన్ నామం ఎంత గొప్పదంటే నాలుకపై నిరంతరం అనడం వల్ల మన లోపలున్న పాప పంకిలాలను కూడా తొలగించగలదు అని. కొన్ని ఔషధాలు నాలుక మీద వేస్తే చాలు, మన శరీరంలో ఉన్నటువంటి విషాలు, రోగకారకమైనటువంటి అంశాలు నాశనమవుతాయి. అలాగే భగవన్ నామం నాలుకలో పడితే చాలు, అంతఃకరణలో ఉన్న పాప సంస్కారాలన్నీ నశిస్తాయి. అందుకే భగవన్ నామం ఎల్లవేళ నా లాలుకపై పలుకబడుగాక అనే భావం కూడా ఈ జిహ్వామీ మధుమత్తమాన వాక్యం నుంచి మనం గ్రహించాలి. అందుకే సత్యం, ప్రియం, హితం వీటితో పాటు ఉండవలసిన నాలుగు లక్షణం ఏంటి? భగవన్ నామోచ్చారణ, అది నిరంతరం ఉండాలి. అందుకే చాలామంది పెద్దవాళ్ళు మౌనంగా ఉన్నప్పుడు భగవన్ నామాన్ని పలుకుతూ ఉంటారు, అప్పుడు నాలుక కదులుతూ ఉంటుంది, భగవన్ నామం తిరుగుతూ ఉంటుంది, అది తరింపజేస్తుంది. అందుకే భగవన్ నామ స్మరణం అంత గొప్ప ఔషధంగా పనిచేస్తుంది, నాలుక వల్లే సాధ్యమవుతున్నది ఇక్కడ. అందుకే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నాడు పోతన గారు. ఆ శ్రీనాథుడైనటువంటి ఆ నారాయణ్ణి వర్ణించే నాలుకయే నాలుక. కానీ భగవంతుడు నాలుకిచ్చినందుకు సత్యంగా పలకడం, హితంగా మాట్లాడడం, అదేవిధంగా భగవన్నామం భగవద్గుణలీలల్ని ఆ నాలుక ద్వారా కీర్తించడం, ఇవి చేయడం వల్ల మనం పవిత్రమవుతున్నాం. ఇప్పుడు ఐదవ అంశం ఏమిటయ్యా అంటే శాస్త్రశుద్ధంగా మాట్లాడుట. ఇది చాలా అవసరమైనటువంటిది. నా శ్లీలం కీర్త ఏ తన వేదమే చెప్తున్నది. కూడని విషయాలు చెప్పకూడదు,
ఇంకొకరి గురించి తప్పుగా తక్కువగా మాట్లాడకూడదు, పరనింద చెయ్యకూడదు, ఆత్మస్థుతి కూడదు అన్నారు. అంటే జిహ్వతో చేసే దోషాలు ఏది? పరనింద, ఆత్మస్థుతి, కూడని మాట్లాడుట, ఇవన్నీ జిహ్వతో చేసే దోషాలు. ఆ దోషాలు లేకుండా మన నాలుకను శుద్ధం చేసుకోవాలి అంటే పరనింద లేకుండా, ఆత్మస్థుతి లేకుండా శాస్త్ర సమ్మతంగా మాట్లాడాలి. శాస్త్రములు అధ్యయనం చేస్తే వాక్కుకు సంస్కారం వస్తుంది. అందుకే చదువుకున్నవాడి మాటకి చదువు లేని వాడి మాటకి తేడా ఉందంటారు కదా. చదువు అంటే శాస్త్రములే. ఉత్తమమైన ధర్మశాస్త్రములు, భగవచ్ఛాస్త్రములు, ఆత్మవిజ్ఞాన శాస్త్రములు, వీటిని గురువుల ద్వారా అధ్యయనం చేసి శిక్షణ పొంది నిరంతరం వాటిని ఉచ్చరిస్తూ ఉంటే మన వాక్కులో సంస్కారం ఏర్పడుతుంది, మాట్లాడే తీరులోనే ఒక శక్తి వస్తుంది. ఇలాంటి నియమబద్ధంగా ఎవడు మాట్లాడతాడో వాడి మాటకి ఒక మహిమ వస్తుంది. అప్పుడు వాడి మాట శాపమేనా అవుతుంది, వరమేనా అవుతుంది. కానీ వాక్కుకు శక్తి ఈ 5 నియమాల వల్ల వస్తుందని తెలుసుకుని అలా నాలుకని మాధుర్య భరితం చేసుకుందాం అన్నటువంటి వేదవాక్యం ద్వారా సంస్కారాలు నేర్చుకుందాం. స్వస్తి. ఈ ఉదయం పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం కార్తీక మాసంలో ఉన్నాం కనుక కార్తీక మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. గోవిందం గోపతిం గోత్రం గోవర్ధనవరప్రదం నందగోకులభర్తారం దామోదరమహం భజే. ఈ కార్తీక మాసంలో దామోదరునిగా ఆ పరమాత్మను, శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించుకునేటువంటి సందర్భంలో పఠించుకోదగినటువంటి శ్లోకం ఇది. గోవిందం గోపతిం గోత్రం. గోవిందుడంటే మనం పూర్వం చెప్పుకున్నటువంటి విధంగా వేదములను, భూమిని మొదలైనటువంటి వాటిని అన్నిటిని కూడా రక్షించేటువంటి దేవదేవుడు. గోపతిం, ఈ గోవులన్నిటికీ కూడా ఈశ్వరుడు అధిపతి అయినటువంటి ఆ మహావిష్ణువు. అలాగే గోపతిం అంటే గోవులన్నిటికీ కూడా ఆయన పాలకుడు అన్నమాట, పతి. అలాగే గోత్రం, గోశబ్దం చేత మనకు ధేన్వాదులు కూడా ఇక్కడ గ్రహింపబడుతున్నాయి కనుక అటువంటి ధేన్వాదులను రక్షించేటువంటి వాడు గోవర్ధనవరప్రదం. గోవర్ధన పర్వతానికి వరాన్నిచ్చి కాపాడినటువంటి వాడు అయినటువంటి ఆ నందగోకుల భర్తారం. నందగోకులానికంతటికీ కూడా భర్త అయినటువంటి, పతి అయినటువంటి, పాలకుడైనటువంటి, రాజైనటువంటి ఆ దామోదరవహం భజే, ఆ దామోదరుణ్ణి నేను సేవిస్తాను అని చెప్పడం ఈ శ్లోకంలో అంతరార్థం. మనం చక్కగా ఈ కార్తీక మాసంలో మనం పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒక శ్లోకం. ఈరోజు తిది, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 15వ తేదీ చాంద్రమానం, విలంబినామ సంవత్సర, దక్షిణాయన, శరదృతువులో, కార్తీక మాసంలో, శుక్లపక్షంలో అష్టమి తిథి. ఈరోజు కూడా శ్రవణ నక్షత్రమే గురువారం. గడిచిన రోజున శ్రవణ నక్షత్రం ఉన్నది, ఈ రోజున సూర్యోదయాత్ పరం కూడా శ్రవణ నక్షత్రం ఉన్నది కనుక మనం ఈరోజు శ్రవణ నక్షత్రమే చెప్పుకుంటాం. ఈ అష్టమి ఏదైతే ఉన్నదో దీనికి గోపాష్టమైన వ్యవహారం. చక్కగా మనం ఈ కార్తీక మాసంలో గోవులను ఎంతో భక్తి శ్రద్ధలతోటి సేవిస్తూ పూజించినట్లయితే అది సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారిని పూజించినట్టే అని మనకు శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ గోవులను పూజించుకునేటువంటి సమయాల్లో పఠించుకోదగినటువంటి ఒక శ్లోకం ఉన్నది. అగ్రత సంతు బే గావ గావో మే సంతు పృష్ఠత గావో మే హృదయే సంతు గవాం మధ్యే వసామ్యహం అని. అగ్రత సంతు మే గావ, గోవులు నాకు ముందు ఉండుగాక, గావో మే సంతు పృష్ఠత, ఆ గోవులు నాకు వెనుకాల కూడా ఉండుగాక. అలాగే కావో మే హృదయే సంతు, నా మనస్సులో గోవులు ఉండాలి. అంటే అంత చక్కగా మనం ప్రేమించాలన్నమాట. గోవులను రక్షించి కాపాడి ఆ గోవుల యొక్క అనుగ్రహాన్ని పొంది సమస్త లోకాలలో కూడా సర్వశ్రేష్టమైనటువంటి భూభాగంగా కీర్తిని పొందినటువంటిది భారతావని.
అందుకని ప్రతి భారతీయుడు కూడా తన యొక్క హృదయంలో ఈ గోవుకి ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. అందుకని గావో మే సంతు హృదయే, నా యొక్క హృదయంలో గోవులు నివసించుగాక. గవాం మధ్యే వసామ్యహం, గోవుల మధ్యలో నేను జీవిస్తాను అనేటువంటిది మనకు ప్రతిజ్ఞ కావాలన్నమాట. ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి గోవులను ఉపాసించి పూజించుకునేందుకు తగినటువంటి రోజు ఈ గోపాష్టమి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.